నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను జాన్సీ ఈరోజు మనతో ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సోమశేఖర్ గారు సాధారణంగా లివర్కి సంబంధించిన సమస్యల గురించి మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు చెప్పండి మామూలుగా అందరూ అనుకునేది ఏంటంటే లివర్కి సంబంధించి ఈ జాండీస్ అంటే కామెర్లు పసికెర్లు అంటుంటారు అసలు ఇవి ఏ కారణాల చేత వస్తాయి ముఖ్యంగా కామర్లు పస్కర్లు అనేవి కళ్ళు పచ్చగా అవతం అనేది నైంటీ నైన్ పర్సెంట్ లివర్ ప్రాబ్లం ఉండటం వల్లే వస్తుందమ్మ మోస్ట్ కామన్గా ఎక్కువ శాతం మందిలో మనం కామర్లు చూసేది వైరల్ హెపటైటిస్ అంటారు ఎక్యూట్ వైరల్ హెపటైటిస్ అందులో ముఖ్యంగా హెపటైటిస్ ఏ హెపటైటిస్ ఈ అని రెండు రకాల వైరసెస్ ఉంటాయి కలుషితమైన ఆహారం నీరు తీసుకుంటు వల్ల ఈ వైరసెస్ మనకి సోకటం జరుగుతుంది అయితే ఫార్చునేట్గా ఏంటి అంటే ఈ వైరసస్ సెల్ఫ్ లిమిటింగ్ వైరసెస్ ఒక వారం రోజుల్లో తొంభై తొమ్మిది శాతం మందికి దాని అందరికీ అదే తగ్గిపోయి నెమ్మదిగా ఈ జాండీస్ తగ్గుముఖం పడుతుంది అయితే ఈ పది పదిహేను రోజుల్లో మాత్రం సివియర్ వీక్నెస్ వామిటింగు బాగా టయర్డ్నెస్ ఇలా ఉండే అవకాశం ఉంటుంది కొంతమందికి మాత్రమే ఐవి ఫ్లూయిడ్స్ ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎక్కువ శాతం మందికి సెల్ఫ్ లిమిటింగ్ ఉంటుంది కొంచెం లిక్విడ్ డైట్ అలాగ కొన్ని రోజులు పెట్టుకుంటే ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఇది కాకుండా కామెర్లు రావటానికి సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు ఆల్కహాల్ రెగ్యులర్గా తాగే వాళ్ళలో అందరికీ రాకపోవచ్చు కానీ ఇందులో కొంత శాతం మందికి సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ అనేది వస్తుంది ఇది చాలా లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ లైఫ్ డేంజర్ అంటే సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చి కామెర్లు చాలా ఎక్కువగా ఉంటే అది సిక్స్టీ పర్సెంట్ మందికి ఇట్స్ ఎ లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ మార్టాలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కాకుండా గాల్ప్లాటర్లో స్టోన్స్ ఉండి ఆ స్టోన్ జారి పిత్తనాలిమలకి అడ్డం పడితే తీసేసి బైల్ డక్ లోపల స్టోన్స్ ఉంటాయి సో పిత్తము ఆ ఫ్లో ఇంటర్స్ట్రైన్లోకి ఉండదు కాబట్టి ఈ పిత్తం బ్లడ్లోకి వెళ్ళి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది బైల్ డక్ లోపల క్యాన్సర్ గడ్డలు ఉన్నా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్యాంకిరియాస్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది దాంట్లో గడ్డలు వచ్చినా జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళు పచ్చగా అవుతాం కామర్లు కానీ పస్కర్లు కానీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏ కారణం చేత వచ్చింది అనేది ఇనీషియల్గా ఇన్వెస్టిగేట్ చేసుకుని ఇది సింపుల్ రీజనా చాలా కాంప్లికేటెడ్ లైక్ క్యాన్సరా అనేది మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి అప్పుడే మనం దీన్ని కరెక్ట్గా డైగ్నోస్ చేయగలుగుతాం ఎంతమందిలో ఈ జాండీసు క్యాన్సర్ వరకు దారితీసే ప్రమాదం ఉంటుంది జాండీస్ వల్ల క్యాన్సర్ రాదమ్మా హండ్రెడ్ పర్సెంట్ మనం రివర్స్లో ఆలోచించాలి ఏదన్నా ఒక ఏరియాలో నేను చెప్పిన ఏరియాస్ ప్యాంక్రియాస్లో కానీ బైల్డక్ డక్ కానీ క్యాన్సర్ అడ్డం పడితే జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది జాండీస్ వల్ల క్యాన్సర్ రాదు అంటే ఇది క్యాన్సర్ కూడా ఒక గా తీసుకోవచ్చు క్యాన్సర్ కూడా ఒక గా అరవై ఏళ్ళు పైబడినాళ్ళలో జాండీస్ వచ్చింది అంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏదన్నా ఏరియాలో క్యాన్సర్ ఉందా అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో జాండీస్ ఒక కారణం ఒక సిమ్టమ్ క్యాన్సర్లో సాధారణంగా ఆల్కహాల్ తీసుకుంటే లివర్ డ్యామేజ్ అవుతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కూడా అలవాటుని ఎవరు మానరు ఈ ఆల్కహాల్ వలన ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది సి ఆల్కహాల్ తీసుకుంటాం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అనేది చాలా శాతం మందిలో ఉంటుంది అయితే ఎంత మోతాదులో డ్యామేజ్ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో తొంభై శాతం మందిలో లివర్కి ఏదో ఒక రకంగా దాని ఎఫెక్టు ఉంటుంది డెఫినెట్గా అందులో వంద మందిని తీసుకుంటే మనము సీరియస్ ప్రాబ్లము ఇరవై నుంచి ముప్పై మందికి అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇన్ దే లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ మిగిలిన అరవై శాతం మందికి కూడా మైల్డ్గా లివర్కి ప్రాబ్లము అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఉంటుంది ఇందులో ఆల్కహాల్ కనుక రెగ్యులర్గా ఐదు సంవత్సరాలు పైబడిన తీసుకునే వాళ్ళు ఎవరిలో అయినా సరే అరవై శాతం మందిలో మినిమమ్ మినిమం ప్రాబ్లమ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు ఆల్కహాల్ వల్ల దీన్ని ఫ్యాటీ లివర్ వస్తుంది వీళ్ళకి ఇది డెఫినెట్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నెమ్మది నెమ్మదిగా ఇంకా ఇది కంటిన్యూ చేస్తే పర్మనెంట్ డ్యామేజ్కి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అలాగా కొంతమందిలో సివియర్ ఆల్కహాలిక్ హెపటైటిస్ ఇందాక నేను చెప్పాను ఒక పది నుంచి పదిహేను శాతం మందిలో సివియర్గా జాండీస్ వచ్చే అవకాశము ఈ ఆల్కహాల్ వల్ల ఇది లైఫ్ థ్రెటనింగ్ ఇష్యూ ఇది పది నుంచి పదిహేను శాతం మందిలో వస్తుంది ఇంకొక పదిహేను శాతం నుంచి ఇరవై శాతం మందిలో ఇనీషియల్గా ఈ ఫ్యాటీ లివర్ కనిపించదు ఈ ఆల్కహాలిక్ హెపటైటిస్ కనిపించదు ఒక ఏడెనిమిది సంవత్సరాలు రెగ్యులర్గా ఆల్కహాల్ లాగితే నెమ్మదిగా లివర్ కుచించుకుపోవటం అంటే నార్మల్గా సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉండే లివరు గట్టిగా రాయిలాగా అయిపోయి అది చేయాల్సిన ఆరు వందల ఫంక్షన్స్ ఉంటాయి మన బాడీలో ఈ ఫంక్షన్స్ అన్నీ తగ్గిపోయి మన డైజెషన్ కానీ ప్రోటీన్స్ తయారవుతుంది కానీ ఇలాంటి పనులన్నీ ఆగిపోతాయి సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు ఇది ఎండ్ స్టేజ్ ఆఫ్ లివర్ డిసీజ్ అని మనం చెప్పుకోవచ్చు ఇది మనం ఆల్కహాల్ తాగే వాళ్ళల్లో పదిహేను నుంచి ఇరవై శాతం మందిలో చూస్తాం జరుగుతుంది సో ఇలాగ రకరకాలుగా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనీసం తొంభై శాతం మందికి ఏదో ఒక రకంగా లివర్ మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది